ఏం పేరు? పేదశ్రీ. కాదు, అంత బాగా మాట్లాడినావు, ఎవరు నేర్పించారు నీకు? ఎట్లా మాట్లాడినావు పాప అంత బాగా? ఎవరు నేర్పించారు మీకు? మేము మేము అట్లా మేము బతుకు అట్లా బతికినాం సార్, అందుగురించే పిల్లలు కూడా మమ్మల్ని చూసి నేర్చుకుంటారు సార్. మీ ఆవిడ ఏది? హలో అమ్మా. అయ్యో లేవు 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 అరే లేవు బిడ్డ లేవు అరే అమ్మ పాప ఉంది నా చేతిలో అట్లా చేయదు. కాదు మీ ఇల్లేదు ఇంతకి? మా ఇల్లేదు సార్, మా మొత్తం గుళ్ళ కొట్టేది సార్, మొత్తం గుడి చేసుకున్నాం. ఎంతమంది ఉంటారు అమ్మా? లేమ్మా పెద్దమ్మ. మా అమ్మ సార్ ఈమె కూడా ఇక్కడ. ఏం పేరు? నాయనమ్మ పేరు ఏం పేరు? నాయనమ్మ అంటాం అంతేనా పేరు? తెలియదా? లక్ష్మి. మరి మాట్లాడతలేవు మొన్న అంత బాగా మాట్లాడినావు టీవీలో. ఎంతమంది పిల్లలు? ఐదుగురా? ఈయన పెద్దోడా? ఏం పేరు? ఆ పేరు ఇద్దరు బిడ్డలు ముగ్గురు కొడుకుల? ఇద్దరు కొడుకులు. హాయ్, ఏం పేరు? గౌరీ. మీరు? అనురాధ. ఈయన పేరు? పవన్. మీరు? అర్జున్. ఈమె? వేదశ్రీ. ఇప్పుడు ఈమె సూపర్ స్టార్ అయిపోయింది సోషల్ మీడియాలో, చూసినావా టీవీలో? బాగా మాట్లాడిన ఎవరు మాట్లాడించారు ఈమెతో? ఆమెనే. ఆ రోజు ఏమన్నావు? నా ఇల్లు కూడా కొట్టిండ్రు, నేను పుస్తకాలు తీసుకోలేదు అన్నా కదా. అంతేనా? అందుకే నీకు పుస్తకాలు బ్యాగులు అన్నీ తెచ్చినాం. ఇంకోటి సౌతావా? ఏడ స్కూల్? ఏడా? ఎక్కడ అది? నువ్వు ఏం చేస్తున్నావు? ఎక్కడ? అంటే దగ్గరకన్నా. అమ్మ ఏం చేస్తుంది? పిల్లల్ని చూసుకుంటుంది. ఇల్లు ఎన్ని రోజులు ఎక్కడ దించాలా? నేను దించాలా బిట్ట పోతాం. ఎన్ని రోజులు మీరు హైదరాబాద్ వచ్చి? మేము హైదరాబాద్లో పుట్టి ఇక్కడనే ఉన్నాం సార్. మా నాన్న ఊరు నుంచి తీసుకొచ్చి ఒక గత ఊరు ధర్మపురం దారూర్ మండలం ధర్మపురం భీమాదరం చేసుకుంటా రాయి చేసుకుంటా అది చేసి చిన్న అలా ఇట్లా ఫ్లాట్ తీసుకొని గుడిసి వేసుకొని చెట్లు అన్నీ ఇన్ని ఉండే సార్. మీ ప్రభుత్వంలో మాకు ఏ రోజు చెప్పట్టుకోలేదు వచ్చినాము. ఇప్పుడు హైడ్రా హైడ్రా అని చెప్పి బిల్డర్లను పెదేయనికే పైసలు వసూలు చేయనికే గరీబ్ ఇందుకు బట్టి 2 నెలలు సార్ కరెంట్ లేకుండా. మాకు 2 నెలల నుంచి కరెంట్ లేదు. మా పిల్లలు మేము పోయిన వండుకొని ఇక్కడనే కట్టెలు వేసుకొని పొగ పెట్టుకుంటున్నాం సార్. రాత్రి కూడా దోమలలో కూడా కరెంట్ ఇద్దామని చెప్పినట్టు ఎంతవరకు లేదు సార్. కరెంట్ ఇస్తే వాళ్ళు అక్కడే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారని చెప్పి వార్నింగ్ ఇచ్చారు సార్. పోయి రోజు అడుక్కుంటున్నాం సార్. వాళ్ళని అయినా వెళ్తాను తెలుస్తలేదు సార్. వాళ్ళకి దయలేదు, వాళ్ళకి దయలేదు రాదు. ఎందుకంటే మీ ప్రభుత్వం ఫోటో తీసుకొస్తారు ఇక్కడ విలాసం నుంచి. బల్స్నాడుకేమో ఒకలాగా, ఇట్లా ఉన్న పేదవాళ్ళకేమో తీసుకోవడం. అయ్యో అయ్యో నువ్వెందుకు ఏడుస్తున్నావు బిడ్డ? మా బతుకులు ఎట్లా ఇస్తారు? ఏమంటారు అంటే మీకు కేసులు చేస్తామంటారు సార్. మీకు అజ్జ పనికి వచ్చినాం మేము. మీకు కాగితాలు ఏమైనా ఉన్నాయా మీ కాడ? ఉన్నాయి సార్, రిజిస్ట్రేషన్ ల్యాండ్ తీసుకురానికి వచ్చిన. నేను పుస్తకాలకు బ్యాగులకు పైసలు తీసుకొని వచ్చిన, ఇది ఒకటి తీసుకో. ఇంకోటి మీ నాన్నకు కూడా నేను సాయం చేస్తాను, చట్ట న్యాయపరంగా కొట్లాడదాం. న్యాయపరంగా అంటే అది కానీ లీగల్గా కొట్లాడదు. మీ కాగితాలు తెచ్చు సార్, తీసుకొస్తే మొత్తం కొట్లాడతాము. నీకు బ్యాగ్ కూడా తెచ్చిన బిడ్డ, వాటర్ బాటిల్ కూడా ఉందా? అదొక పని చేద్దాం సత్య. వీళ్ళు 5 పిల్లలు ఉన్నారు, తీసుకురా అందరికి ఇచ్చేదా. మీరు జరుగుండి అందరు, ఓన్లీ పిల్లలు పర్లేదు బాగా బరువు ఉంది. ఇంకోళ్ళు పుస్తకాలు ఉన్నాయి, ఇదిగో నీకు పౌచ్ తెచ్చింది సార్, తీసుకోమా. వద్దులే, ఇంకో పుస్తకం, ఇలా పుస్తకాలు కూడా ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. నీ అన్ని తీసుకుపోయినట్టు కదా పూల కొడితే. ఇంకో బాటిల్ ఉంది, పుస్తకాలు ఉన్నాయి, నీ బ్యాగ్ ఉంది. రేపు వస్తుందా? పట్టుకోబెట్టా లేపు. అరే నీకు ఏ కలర్ ఇష్టం రా? బ్లాక్ బ్లూవా? అరే నాయన ఎంత మంచి చూడదు, తీసుకో. బిట్రా బిడ్డ గౌరీ కదా? అనురాధ. గౌరీ ఈమెను రైట్? ఇంకో అనురాధ. నీకు ఓకేనా ఈ కలర్? గర్ల్స్ కలర్ ఏదన్నా ఉందా? నువ్వు ఇది తీసుకుంటావా లేకపోతే నువ్వు మళ్ళీ ఈమెకేమి ఇవ్వాలి? ఈ హీరోకి తీసుకుంటావా?
బుక్స్ అండ్ బాటిల్స్ ఉన్నాయి. ఇలా బుక్స్ ఉన్నాయి, బాటిల్స్ ఉన్నాయి. ఓకే, చూస్తారా ఒకసారి? ఓపెన్ చేయి. దిస్ ఇస్ జిప్పర్ మ్యాన్. జిప్పర్ ఇడు, ఓపెన్ చేయరా హీరో. చూడు, నీకు కూడా వేదాకి నీకు అందరికి బుక్స్ ఉన్నాయి, అందరికి బాటిల్స్ ఉన్నాయి. అయ్యో, నాట్ ఎట్ ఆల్, థ్యాంక్స్. ఏ ముందు ఏం చూపెట్టుకో, మంచి పెట్టు. థ్యాంక్ యూ వేదా, నీ వీడియోతో మమ్మల్ని ఇక్కడ పిలిపించినావు. థ్యాంక్ యూ. అటు చూస్తావు ఒకసారి, అటు చూడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, చదువుకుంటావు మంచిగా. మీ నాన్నకి సాయం చేస్తాను. ఇంకోటి నువ్వేం చేయంటే పేపర్లు సార్కు లేకపోతే ఆ మేడం పేపర్ రిజిస్ట్రేషన్ ఏడుంది, ఇదేనా? పని చేస్తాను. మీ నెంబర్ ఉందా? సత్య పని చేయమా, పని చేస్తుంది. మేము లీగల్ సెల్ఫ్ అప్లై చేస్తాం. ఓకే, లీగల్ సెల్ఫ్ అప్లై చేయండి. నెంబరు పర్లే పని తీసుకున్నాను ఉందా, తీసుకొని హ్యాండ్ ఇట్ ఓవర్ టు లక్ష్మణ్ అండ్ లలిత. లీగల్ కూడా ఉంది. సున్నం చెరువు, చెరువు ఒక్క నిమిషం. గుట్టల బేగం పెట్టాను ఉంది, ప్రైవేట్ ల్యాండ్ అనే ఇచ్చిండు. వాడు ఇష్టం వచ్చినట్టు కూలగొట్టి. నేనేమంటున్నా అంటే ఇక్కడ ఫైల్ ప్రాపర్ కేస్, ఇంతమందికి అన్యాయం చేసి రోడ్డు మీద వేసి. సో కృష్ణారావు గారి దగ్గర ఆర్టీఏలో తీసుకున్నాను, వాళ్ళు వచ్చింది. సార్తో కోఆర్డినేట్ చేసి లీగల్ టీమ్తో మాట్లాడి కేసు ఫైల్ చేయండి, కాపీ పెట్టుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ కృష్ణారావు గారిని అన్నారు. అమ్మా, భయపడకు, బాధపడకు, మీరు ఒక రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. మేము కొట్లాడతాం మీ తరఫున. ఏది మీ మీ జాగా కోసం మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇష్టం వచ్చినట్టు కూలగొట్టి లేదు. పిల్లలని అట్లా రోడ్డు మీద పడేసి, వాళ్ళు పుస్తకాలు తీసుకుంటామంటే గుంజిపారేసి, ఆ టైప్లో ఉండడానికి అవకాశం లేదు. మీరు కూడా ఒకటి అది పెట్టుకోండి, మీ హక్కుల కోసం, మీ దానికోసం ఎప్పుడైనా కొట్లాడాలి. మనం మీ చెల్లెంత గొప్పగా మాట్లాడింది, ధైర్యంగా ఎవ్వడు ఏమనుకుంటాడని భయం లేకుండా నా పుస్తకాలు తీసుకొని ఇవ్వకుండా నేను ఇంతకెళ్ళి బయట వారేసి మా ఇల్లుగులో కొట్టిదని చెప్పి. అట్లా రేపటి రోజున ఎవరైనా అన్యాయం చేస్తే మీరు కూడా ఎప్పుడైనా సరే కొట్లాడాలి. ఏడవద్దు. సార్ పేరు తెలుసా? అవును, నేను ఎక్కడ తెలుసు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గట్టిగా ఉండు, ధైర్యంగా ఉండు, మేము ఉంటాం తమ్ముడు. నీ పేరేమంటే? వెంకటేష్. వెంకటేష్ చూద్దాము. వెంకటేష్ ధైర్యంగా ఉండు, కృష్ణారావు సార్ నెంబర్ కూడా తీసుకో. అవసరం ఉంటే సార్ కూడా.